हेलो अंडी, नीनी मी शिरीषा वानपल्ली. वेलकम बैक टू वानपल्लीस किचन. ई रोज वानपल्लीस किचन लो दोंडकाय कोब्बरी फ्राई नी एला चेसुकोवालो चूद्दाम. मुंदुगा ई रेसिपी कोसम स्टव मीद एदैना ओक पैन पेट्टुकोनी तगिनंत ऑयल वेसुकोनी ओक चिन्न कप्पु दाका पल्लीलु वेसुकोनी फ्राई चेसुकोवाली. ఈ పల్లీలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా పొడుగ్గా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లితరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా తరిగిన ఒక కప్పు దాకా దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ దొండకాయ ముక్కల మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయినప్పుడు ఇందులో 1-2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ దాకా గరం మసాలా, 1 స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అండి. చూసారుగా దొండకాయ కొబ్బరి ఫ్రైని ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.